మరి ఏమైంది? అవ్వ పెన్షన్ ఎటువాయా, తాత పెన్షన్ ఎటువాయా, 4000 ఎటువాయా? ఏవి మీ రెండు పెన్షన్లు? 6 గ్యారంటీల దరఖాస్తుల్లో మీరు అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కొత్త పెన్షన్లకు. ఏమైనాయి దరఖాస్తులు? ఏ మూలన పడేసిండ్రు? వాటిని ఏదో ఆన్లైన్ చేస్తున్నామన్నారు, ఇది చేస్తున్నామన్నారు, ఇక వచ్చే చూసే ఇత్తిమి అంటది. ఏమైంది? 6 నెలలైనా రెండు పెన్షన్లు ఎక్కడ పోయినాయి? 6 నెలలైనా 4000 రూపాయల పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు. మరి ఆచరణలో ఏమైంది నీ ప్రజాపాలన? ఏమైంది నీ పేదల ప్రభుత్వంలో? ఈ పేదలైన అవ్వాతాతలు లేరా? నీ పేదల ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు వితంతువులకు చోటు లేదా? వీళ్ళు పేదలు కాదా? ఈ పేదల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మీరు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఎందుకంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 4000 రూపాయలకు పెంచారు. 4000 రూపాయలకు మొదటి సంతకం చేశారు. మొదటి సంతకం చేస్తానన్నారు, మాట ప్రకారంగా చేశారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది? డిసెంబర్ 9 నాడే సంతకం పెడతాం, 4000 పెన్షన్ ఇస్తామన్నారు కదా. కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా, తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, పత్రికలు చదివాం మేము, 3 నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన 1000 రూపాయలు కలిపి, జూన్ నెలలో ఇచ్చే 4000 కలిపి 7000 రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం. అంటే పాత 3 నెలలు కూడా ఇస్తాం అని పాత 3 నెలలు కలిపి ఇవాళ 7000 రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు. మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు? మీరు 6 నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. అంటే 6 నెలల 12000 రూపాయలు ప్రతి అవ్వాతాతకు, రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు, ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 12000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఆ 12000 ప్లస్ ఈ జూన్లో ఇచ్చే 4000 కలిపి 16000 రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? ధనిక రాష్ట్రం అన్నారు కదా, మరి ఎందుకు మీరు 16000 ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్ ఇలా పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము, మరి ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు? మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి, వాళ్ళని చూసైనా నేర్చుకోండి. మీరు తక్షణమే ఆ 6 నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి 4000 రూపాయలు కలిపి అవ్వాతాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ మేలే కూడా మీరు ఇంకా ఇవ్వలేదు, 2 నెలలే కూడా తక్షణమే మరి 4000తో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు, పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగులు, ఇవాళ దివ్యాంగుల విషయంలో భారతదేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు 4016 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు. 5-6 లక్షల వికలాంగులు ఉన్నారు, వారందరికీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 6000 రూపాయల ఆసరా పెన్షన్ దివ్యాంగులకు కూడా అందించాలి. పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా దివ్యాంగులకు 6000 రూపాయలు చేసింది, మీరు కూడా మాట ఇచ్చారు. దాన్ని దివ్యాంగుల పెన్షన్ కూడా 6000 రూపాయలకు కూడా పెంచి దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆనాడు కొత్తగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో 28 లక్షల